మురారి ఏదో ఆలోచించుకుంటూ సరిగ్గా వెనక్కి తిరిగి నడవబోతూ ఉంటాడు అదే సమయానికి ఆలోచించుకుంటూ కృష్ణ కూడా గదిలోకి వస్తుంది తెలియకుండానే ఒకరినొకరు తగులుకుంటారు అంతలో కృష్ణ కింద పడిపోతుంది అంతలో మురారి కృష్ణ కృష్ణ అని అరుస్తుంటాడు కృష్ణ కళ్ళు తెరవకపోయేసరికి సరిగ్గా కృష్ణ ఏమైంది కళ్ళు తెరవట్లేదు కళ్ళు తెరువు అని అంటాడు కృష్ణ ఒకసారిగా కళ్ళు తెరిసి పైకి లేచి గట్టిగా అరుస్తుంది దానితో మురారి ఒక్కసారిగా సోఫాలో కూర్చుంటాడు ఎవరు నువ్వు ఏమైంది కృష్ణ గట్టిగా అరుస్తూ నేను మీ బైరాగిని అని అంటూ ఉంటుంది బైరాగా ఎవరు అని అడుగుతుంటాడు మర్చిపోయావా గెస్ట్ హౌస్లో బైరాగిని మర్చిపోయావా ఇక్కడికి ఎందుకు వచ్చా నేను మీ ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉన్నా నీ అంతు చూడడానికి వచ్చాను అని గట్టిగా అరుస్తూ ఉంటుంది మా ఇంటి చుట్టూ తిరుగుతున్నావు ఏమైనా మా పెద్దమ్మ పనిష్మెంట్ ఇచ్చిందా అంటాడు నాతో నాటకాలు ఆడుతూ ఉంటావా అని అంటుంది నిన్ను ఇలా చూస్తూ ఉంటే చాలా ముద్దుగా వస్తున్నావు ఇలా చూస్తుంటే ముద్దు వస్తున్నావు అని అంటూ ఉంటాడు అంతలో మురారి కృష్ణను పైకెత్తుకుంటాడు నన్ను వదులు అంటూ ఉంటుంది మురారి కృష్ణను తీసుకెళ్ళి బెడ్ మీద పడేస్తాడు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు